ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా స్వాతంత్ర సమరయోధులు భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నివసించిన భవనాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సందర్శించారు. లక్ష్మీనగర్లోని నీలం సంజీవరెడ్డి ఇంటిని సందర్శించి ఆయన కుమారుడు నీలం సుధీర్ రెడ్డిని ఆత్మీయంగా పలకరించారు. సంజీవరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 75 ఏళ్ల స్వాతంత్రం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల కుటుంబ సభ్యులను కలిసి సన్మాన కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అనంతరం నీలం సంజీవరెడ్డి జీవితంలోని ప్రముఖ ఘట్టాలకు సంబంధించిన ఫోటోలను ఆమె వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లా నుంచి స్వతంత్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్ర అనంతరం రాష్ట్ర దేశ రాజకీయాల్లో రాణించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుంచి భారత రాష్ట్రపతి వరకు అనేక పదవులను అలంకరించిన వ్యక్తి నీలం సంజీవరెడ్డి అని కీర్తించారు. గతంలో ట్రైనీ కలెక్టర్గా ఉన్న సమయంలో నీలం సంజీవరెడ్డి శత జయంతి వేడుకల సందర్భంగా ఆయన ఇంటిని సందర్శించే అవకాశం దక్కిందని, మరోసారి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను కలుసుకోవడం ఆనందంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ఇవాళ మన ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమం కింద అనంతపూర్లో మన ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు హౌస్ సందర్శించడం జరిగింది. ఆ హౌస్లో వాళ్ళ సన్ను కూడా డాక్టర్ సుధీర్ రెడ్డి గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా కలవడం జరిగింది. మనకి ఫార్మర్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ అనంతపూర్ ఇల్లూరులో పుట్టి మరి ఇక్కడ మరి చెన్నై అడయార్లో చదివి, తర్వాత గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ అనంతపూర్లో చదివి, ఇక్కడి నుంచి మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఇండిపెండెన్స్ మూవ్మెంట్లో కూడా దాదాపు సత్యాగ్రహం నుంచి, తర్వాత క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇండిపెండెన్స్ వచ్చే వరకు, ప్లస్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కూడా మెంబర్గా ఉన్నారు. అదంతా అయ్యాక ఇండిపెండెంట్ ఇండియాలో కాంగ్రెస్లోనే దాదాపు ఆయన ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉండడము, తర్వాత లోక్సభలో స్పీకర్గా ఉండడము, వేరియస్ హోదాల్లో మన కంట్రీకి బాగా సర్వీస్ చేస్తున్నారు. ఫైనలీ మనకి జనతా గవర్నమెంట్లో ఆయన ప్రెసిడెంట్గా కూడా మన కంట్రీకి సర్వ్ చేశారు. సో ఈ ఇండిపెండెన్స్ డే 75 ఇయర్స్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడ చూడడం, ఇక్కడికి వచ్చి ఆయన పాత చిన్నప్పటి నుంచి ఫోటోలు, వేరియస్ లీడర్స్ ఫారిన్ విజిట్స్లో ఉన్న జరిగినవి, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ విన్నప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంది. 2013లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఆయన సెంటినరీ సెలబ్రేషన్స్ కోసం ఇక్కడ అనంతపూర్లోనే పెద్ద కార్యక్రమం జరపడం జరిగింది. అప్పుడు మన అప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు, సబ్సిక్వెంట్లీ అప్పుడున్న ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు నేను కూడా ఈ జిల్లాలో ట్రైనింగ్లో ఉండడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. సో ఇవన్నీ ఇవాళ గుర్తు తెచ్చుకుంటే యూత్ డెఫినెట్లీ ఇప్పుడు అప్పుడుండే కాలాలు వేరు, ఇప్పుడుండే కాలాలు వేరు. చాలా ఛాలెంజెస్ ఉన్నప్పటికీ డెఫినెట్గా మన ఓల్డ్ లీడర్స్ వాల్యూస్ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా స్ఫూర్తి తెచ్చుకొని ఇంకా కూడా నేషన్ బిల్డింగ్కి వాళ్ళని కాంట్రిబ్యూట్ చేయాలని కోరుకుంటున్నాను.